మన బైబిల్స్ తీక ముందు ఒకసారి మన మొబైల్ ఫోన్స్ తీద్దామా? ఎందుకంటే బైబిల్ తీయడానికి ముందు మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే డిస్టర్బెన్స్ ఎందుకు వస్తుందంటే మొబైల్ ఫోన్ వల్ల వస్తుంది. కాబట్టి దయచేసి మన బైబిల్ని తీసి దేవుడు మనతో మాట్లాడడానికి ముందుగా ఈ యొక్క మొబైల్ ఫోన్స్ను స్విచ్ ఆఫ్ చేద్దాం. ఏ విధంగా అయితే మైక్ను ఈ యొక్క మొబైల్ ఫోన్ ఫ్రీక్వెన్సీ అన్నటువంటిది డిస్టర్బ్ చేస్తుందో అదేవిధంగా ఈ దినాల్లో మన యొక్క ఆత్మీయ జీవితాలను కూడా దేవుని వాక్యాన్ని వినకుండా ఇదే మొబైల్ ఫోన్ మనల్ని డిస్టర్బ్ చేస్తుంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి. సరే, మనందరం తలలోంచి ప్రార్థన చేసుకుందాం. ఇన్ ద మిడ్స్ ఆఫ్ దిస్ వరల్డ్స్ నాయిస్ వీ కెనాట్ హియర్ హిస్ వాయిస్. కాబట్టి మనము ఆయన మెల్లని స్వరాన్ని వినాలంటే ఈ లోక సంబంధమైనటువంటి శబ్దముల నుండి మనము బయటికి రావాలి. అడుగుదామా ఆయన ఉదయకాల సమయం అందు ప్రభువా, మీ స్వరమును మాకు వినిపింపచేయండి నాయన. పరలోకమందును మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయం అందు ఇదివరకు ప్రభువా పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించుటకు, కీర్తించుటకు, ఆరాధించుటకు మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించినటువంటి మీ కృప కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయం ముందు మీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా ప్రభువా మీ వాక్యమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్టు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని పరిశుద్ధాత్మదేవ మీ యొక్క స్వరాన్ని మేము వినుటకు కావలసినటువంటి వాతావరణమును మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఏలియాను ఒక విధవరాలు దగ్గరికి పంపించడం మనం చూస్తాం. ఎందుకు పంపించాల్సి వచ్చింది అన్నటువంటి పరిస్థితిని గురించి మనం ఆలోచన చేస్తే ఆ దినాల్లో ఆ సమయంలో ఇజ్రాయేలీయును పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు ఆహాబు అన్నటువంటి ఒక రాజు వివాహం చేసుకున్నాడు. ఎవరిని వివాహం చేసుకున్నాడంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు, యెజెబెలు అన్నటువంటి స్త్రీని. ఆ యొక్క స్త్రీ ఆహాబును దేవునికి వ్యతిరేకముగా పనులు చేయడానికి ప్రేరేపించి దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీయుల సహితము దేవునికి వ్యతిరేకమైనటువంటి దిశగా నడిపించడానికి ఏర్పడినటువంటి పరిస్థితులలో దేవుడు ఆ యొక్క దేశం మీదకి ఒక గొప్ప కరువుని తీసుకుని వచ్చాడు. 3.5 సంవత్సరములు ఆ యొక్క దేశములో వర్షము కురవకుండా దేవుడు చేశాడు. సో అలాంటి పరిస్థితిలో దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఏలియాను రక్షించడానికి ఆయన సారేపతు అన్నటువంటి ఊరికి పంపించాడు. దేవుడు చెప్పినట్లుగా ఈ యొక్క ప్రవక్త అయినటువంటి ఏలియా ఆ యొక్క సారేపతు ఊరికి వెళ్ళాడు. దేవుడు అతనికి ఏమీ సూచనలు ఇవ్వలేదు. ఒక విధవరాలను నీ కొరకు అక్కడ సిద్ధపరిచాను, కాబట్టి నీవు ఈ యొక్క కేరీతు వాగు నుండి బయలుదేరమని చెప్పినప్పుడు ఆయన ఏమీ ప్రశ్నించకుండా వెంటనే దేవుని మాటకు విధేయత చూపి ఆయన బయలుదేరాడు. ఎందుకంటే దేవుడు ఆమె ఎలా ఉంటుందో ఒక పిక్చర్ మనకు వాట్సాప్లో లాగా పంపించలేదు. ఇప్పుడైతే మనం ఎవరినైనా చూడాలనుకున్నా, మనం చూడకుండా ఉండేటువంటి వారిని కలుసుకోవాలనుకున్నా వెంటనే ఫోటోలు ఈమెయిల్ ద్వారానో వాట్సాప్ ద్వారానో పంపిస్తారు. సో కాబట్టి ఆ ఫోటోలు చూసి వారు ఎలా ఉంటారో మనం గుర్తించగలుగుతాం. అయితే అప్పట్లో ఆ టెక్నాలజీ లేదు, వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేదు, ఇంటర్నెట్ లేదు, ఫోటోలు అసలే లేవు. కాబట్టి దేవుడు నీవు ఆ ఊరికి పో, అక్కడ ఒక విధవరాలు ఉందని చెప్పాడు. అయితే ఈ దైవజనుడు దేవుని యొక్క మాటను బట్టి బయలుదేరినప్పుడు అక్కడ మొట్టమొదటిగా ఒక స్త్రీ ఆయనకు కనిపించింది. ఆ యొక్క విధవరాలు ఏం చేస్తుందంటే కట్టెలు ఏరుకుంటూ ఉంది. ఆమెను నీళ్ళు అడిగాడు. నీళ్లు అడిగితే ఆమె తీసుకొని వెళ్ళడానికి బయలుదేరినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తోంది. అయితే దైవజనుడు ఏమడుగుతూ ఉన్నాడంటే నీ చేతితో ఒక రొట్టె ముక్కను తీసుకొని రమ్మంటున్నాడు. ఈ యొక్క వాక్య భాగమును తీసుకొని చాలామంది డబ్బును గురించి ప్రసంగం చేస్తూ ఉంటారు. నీవు దేవునికి మొదటిగా డబ్బును ఇస్తే
దేవుడు నీకు కొరత లేకుండా చేస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అన్నటువంటి మనం అనేక ప్రసంగాలు విని ఉండవచ్చు. అయితే ఈ సమయమందు దేవుడు ప్రత్యేకించి ఈ యొక్క వాక్య భాగంలో నుండి నాకు ఇచ్చినటువంటి తలంపులను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. నీళ్లు అన్నటువంటివి దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే నేను దానిని డబ్బుతో పోల్చాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ దినాల్లో మనం చూస్తున్నాం అందరూ డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మీకు స్వస్థతనిస్తాడు అని చెప్తున్నటువంటి బోధనకు అనేక మంది చెవి ఎగ్గి వారు ధనాన్ని అడుగుతూ ఉన్నప్పుడు, డబ్బులను వారు అడుగుతూ ఉన్నప్పుడు చాలామంది ధారాళంగా ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఆ దైవజనుడు నీళ్లను తీసుకొని రావడానికి ముందే ఆమెను ఒకటి అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే, నీ చేతితో నాకు ఒక రొట్టెను చేసుకొని తీసుకొని రా. దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడంటే, మన డబ్బును దేవుడు ఆశించడం లేదు. సో ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఆమె పోయి నీళ్లు తెచ్చివ్వడానికి సిద్ధపడిందో, డబ్బులు ఇవ్వడానికి దినాల్లో ఎవరైతే సిద్ధపడుతున్నారో అటువంటి వారిని దేవుడు ఏమి ప్రశ్నిస్తున్నాడంటే, వెయిట్, కొద్దిసేపు ఆగు, నీ డబ్బు నాకు అవసరం లేదు, నాకేం కావాలంటే నీ చేతితో ఒక రొట్టెను చేసుకుని రమ్మని అడుగుతున్నాడు దేవుడు. గమనించండి, అది కరువు కాలం, నీటి కొరత ఉంది. ఎందుకు నీటి కొరత ఉందంటున్నానంటే, ఆ కరువు ఎందుకు వచ్చిందంటే, 3.5 సంవత్సరములు వర్షము పడకుండా ఉంటే వచ్చినటువంటి కరువు, ఏదో ఆర్థిక వ్యవస్థ పడిపోవడం వల్ల వచ్చినటువంటి కరువు కాదు, ఎకానమీ పడిపోయి వచ్చినటువంటి కరువు కాదు, అది నీటి కొరతతో వచ్చినటువంటి కరువు. బట్ స్టిల్ ఆమె నీళ్ళని ఇవ్వడానికి ముందుకు వస్తుంది. నీటి కొరత ఉన్నప్పటికీ, డబ్బు సమస్యలు ఉంటున్నప్పటికీ, అప్పుల సమస్యలు ఉంటున్నప్పటికీ ఈ దినాల్లో మనుషులు దేవునికి డబ్బులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. కారణం ఏంటంటే, దేవుని యొక్క సహాయాన్ని పొందుకోవడానికి. ఈ స్త్రీ గుర్తించింది ఆయన దైవజనుడని, ఆయన నీళ్ళు అడిగాడు కాబట్టి ఆ నీళ్లను తీసుకోవడానికి ఆమె ముందుకు వెళ్ళింది. అయితే దైవజనుడు అంటూ ఉన్నాడు, వెయిట్, ఆగు, నీ చేతితో చేయబడినటువంటి రొట్టెను తీసుకొని రా. ఎంత ఆశ్చర్యం! ఆమె ఏమంటుంది ఇప్పుడు? సాకులు చెప్తుంది. ఏం సాకులు చెప్తుందంటే, నా ఇంటిలో ఎంతుందంట పిండి? ఎంతుందండి పిండి? పట్టెడు పిండి. అంటే ఒక చేతిలో ఎంత పడుతుందో అంత పిండి ఉంది. నా యొక్క బుడ్డిలో నూనె అయిపోతా ఉంది. దైవజనుడా, నేను ఎలా తెచ్చివ్వగలను? అయితే దైవజనుడు అంటున్నాడు, నీవు మొదట వెళ్ళి నా కొరకు రొట్టెను చేసి తీసుకొని రా. అప్పం అన్నటువంటిది, ఆ యొక్క రొట్టె అన్నటువంటిది దేనికి సాదృశ్యంగా ఉందంటే, దేవునికి మనం ఇచ్చేటువంటి సమయానికి సాదృశ్యంగా ఉంది. ఈ దినాల్లో డబ్బులు ఇవ్వడానికి మనుషులు ముందుకు వస్తున్నారు, అయితే దేవునితో సమయాన్ని గడపడానికి ముందుకు రావడం లేదు. ఆ స్త్రీ నీళ్ళు ఇవ్వడానికి పరిగెత్తింది. ఈ దినాల్లో మనుషులు డబ్బులు ఇవ్వడానికి పరిగెత్తుతూ ఉన్నారు, అయితే దేవునితో సమయాన్ని గడపలేనటువంటి స్థితిలో అనేక మంది మిగిలిపోతున్నారు. కారణం ఏంటంటే, అనేక మంది బోధలు అలా ఉన్నాయి. ఆయన దేవుని ప్రవక్త ఏమంటున్నాడంటే, నీళ్లు తెమ్మన్నాడు, ఆమెను గుర్తించాడు. అవును, షీఈస్ విల్లింగ్ టు గివ్. గమనించండి, మనిషి దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, అందుకే డబ్బులు ఇస్తున్నాడు. అయితే ఈ దినాల్లో ఉన్నటువంటి బోధకులు ఏం చేస్తున్నారంటే, దాన్ని ఆసరాగా చేసుకుని డబ్బులను ఇవ్వమని వారు మనుషులను ప్రలోభ పెడుతున్నారు. అయితే దేవుడు నీ నుండి కోరుతున్నటువంటిది ఏంటిదంటే, ఆయన రొట్టెను కోరుతున్నాడు. ఆ రొట్టె సమయానికి సాదృశ్యంగా ఉంది. ఈ దినాల్లో అనేక మంది దైవజనులు నీవు దేవునితో సమయాన్ని గడపాలా అన్నటువంటి బోధ చేయడం లేదు. అనుదినము దేవునితో నీవు సమయాన్ని, ఆయన వాక్యాన్ని చదువుట ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా నీవు దేవుని దీవెన ఆశీర్వాదాలు పొందుకుంటావు అన్నటువంటి బోధలు కరువు అయిపోయాయి. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, నీవెప్పుడు దేవుని దీవెన ఆశీర్వాదాలను పొందుకుంటావంటే, దేవునికి ఆయన కోరుతున్నటువంటి నీ సమయాన్ని ఇచ్చినప్పుడే. హల్లెలూయా! ఎంతమంది మన జీవితాల్లో దేవునికి సమయాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం? 99 మంది దాదాపు నీవు దేవునికి నీ సమయాన్ని ఇస్తావా, నీ డబ్బుని ఇస్తావా అని ప్రశ్నిస్తే, మేము డబ్బే ఇస్తామంటారు. ఎందుకంటే డబ్బు ఇవ్వడం చాలా సులభమైనటువంటిది. అయితే దేవునికి స్తోత్రం,
అలాంటి దేవుని సేవకుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తున్నాం. అమ్మా డబ్బులు నాకు అవసరం లే, నీ సమయము కావాలి, రొట్టె నాకు కావాలి, నీ చేత్తో చేయబడినటువంటి రొట్టెను నాకు తీసుకుని రా, అది కావాలని చెప్పేటువంటి దైవ సేవకులు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. అలాంటి సేవకులు మనకు అవసరం. మీరు దేవునితో సమయాన్ని గడపాలి, దేవునితో మీరు వ్యక్తిగతమైనటువంటి సహవాసమును కలిగి ఉండాలి. నీ డబ్బు కంటే దేవుడు దానిని అన్నిటికంటే ఎక్కువగా కోరుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి బోధకులు కావాలి. గమనించండి, అలాంటి బోధకులు కొదువైపోయారు కాబట్టి ఈ దినాల్లో అలాంటి విశ్వాసులు కూడా కొదువైపోయారు. విశ్వాసులు దేవుడి సేవకుణ్ణి గౌరవించాయని చెప్పేటువంటి మాటను వింటారు. ఎందుకు ఈ దినాల్లో అనేక మంది డబ్బులు పంపించి డబ్బుల భ్రమలో పడిపోయి వారి ఆత్మీయ జీవితాలను ఆ విధంగా క్షీణింపజేసుకుంటున్నారంటే ప్రసంగాలు అలా ఉన్నాయి. ఒకవేళ ఆ యొక్క ప్రవక్త అయినటువంటి ఏలియా లాంటి ప్రసంగికులు ఈ దినాల్లో నిలబడి దేవుడు నీ ధనాన్ని కాదు, ఆయన నీ సమయాన్ని అడుగుతున్నాడు, దేవుడు నీ ఆస్తులను కాదు, నీవు ఆయనతో సహవాసమును కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాడని చెప్పగలిగినటువంటి దైవజనులు ఉంటే నేను నమ్ముతున్నాను, తప్పకుండా విశ్వాసులు ధనాన్ని ఇచ్చేదానికంటే కూడా దేవునితో వ్యక్తిగతంగా సమయాన్ని గడపడానికి సహవాసమును కలిగి ఉండడానికి ముందుకు రావడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఆమె సాకులు చెప్పింది. ఈ దినాల్లో కూడా మనం సాకులు చెప్తున్నాం, అయా దేవునితో సమయాన్ని గడపండి అంటే టైమే లేదు బ్రదర్, ఎక్కడికి పోయింది బ్రదర్ టైము, ఏమైపోయింది టైము, దేవుని మందిరానికి రండంటే అయ్యో రాలేము బ్రదర్, ఆదివారం ఒక్కరోజే సెలవు, ఆ రోజు కూడా మందిరానికి రావాలంటే ఎట్లా, డబ్బులు ఇచ్చేస్తున్నావు, దశం భాగాలు ఇచ్చేస్తూ ఉండొచ్చు, దేవుని సేవకులకు సహాయం చేస్తూ ఉండొచ్చు, బట్ దట్ ఈస్ నాట్ వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. దేవుడు అది నీ నుండి ఎక్స్పెక్ట్ చేయడం లేదు, దాన్ని కోరుకోవడం లేదు. దేవుడు ఏం కోరుకుంటూ ఉన్నాడంటే నీ సమయాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆమె సాకులు చెప్పింది. అయితే ఆ ప్రవక్త చెప్పాడు, నీవు ఒకవేళ మొదట వెళ్ళి నీ చేతితో ఒక రొట్టెను చేసుకొని తీసుకొని రాగలిగితే దేవుడు చేసేటువంటి అద్భుతం ఏంటంటే నీ యొక్క తొట్టిలో ఉన్నటువంటి పిండి తక్కువ కాదు, నీ యొక్క బుడ్డీలో ఉన్నటువంటి నూనె అయిపోదు. ఎప్పుడంటే నీవు మొదట దేవుని కొరకు ఒక రొట్టెను తీసుకొని వస్తే, మొదట నీ జీవితంలో దేవుని కొరకు సమయాన్ని వెచ్చించగలిగితే నీ జీవితంలో ఎలాంటి కొరత ఉండదు. హల్లెలూయా. డబ్బులు ఇస్తే కాదు నీ జీవితంలో కొరత లేకుండా ఉండేది. దేవునితో సమయాన్ని గడిపినప్పుడు, దేవునితో సహవాసమును కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో ఎలాంటి కొరత ఉండదు. ఎప్పుడు అంటే ఆయన అంటున్నాడు మొదట, అక్కడ ఆ దైవజనుడు చెప్తున్నటువంటి మాటలు కఠినంగా అనిపించవచ్చు మనకి. ఎందుకంటే ఆమె చెప్పింది అయ్యో కొంచెము పిండి ఉంది, నూనె అయిపోతూ ఉంది, మేము చావడానికి ముందు నేను నా కొడుకు ఒక రొట్టెను చేసుకుని తిని చనిపోదామంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈయనేమంటున్నాడంటే మనం చూడండి, ఆ మాటను జాగ్రత్తగా చదవండి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పునట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొను. చూడండి, ఒక రొట్టె చేయాలంటే ఎలా చేస్తారండి, అగ్గి ముట్టిస్తారు, దాని మీద ఏం పెడతారు, పెనం పెడతారా, ఇంకేమైనా పెడతారు, కుక్కర్లో చేస్తారా, పెనం పైనే కదా. సో పెనం పెట్టిన తర్వాత పెనము వేడెక్కడానికి కొద్దిగా టైం పడుతుందా లేదా. అప్పట్లో మనకులాగా గ్యాస్ స్టవ్లు లేవు, ఇంకోటి ఏంది ఎలక్ట్రికల్ స్టవ్లు వచ్చాయి, అంటే పెట్టిన వెంటనే హీట్ అయిపోద్ది, అలాంటి స్టవ్లు లేవు. ఆమె కట్టెలు ఏరుకోవడానికి పోయింది,
సో ఆ కట్టెలు మండడానికి సమయం పడుతుంది. మండిన తర్వాత దాని మీద పెనం పెడితే పెనము వేడెక్కడానికి సమయం పడుతుంది. అయితే దైవజనుడు ఏమంటున్నాడంటే, మొదట నీ ఒక చిన్న అప్పము చేసుకొని తీసుకొని నా దగ్గరికి రా, అటు తర్వాత నీవు చేసుకోవచ్చు అంటున్నాడు. ఆమె మళ్ళా ప్రశ్నించలేదు, అయ్యో కట్టెలు ఆరిపోతాయి, మళ్ళా వెలిగించుకోవాలిగా దైవజనుడా, పెనము వేడి తగ్గిపోతుంది, ఒకేసారి అన్నీ చేసేస్తా, ఒకేసారి ఉన్నవాడితో ఎన్ని అప్పములు వస్తే అన్ని చేసేస్తా, నువ్వు అడిగింది ఒకటే కదా, సో నేను తీసుకొని నీకు తెచ్చి ఇచ్చేస్తానన్నయినా చెప్పడం లేదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ఆత్మీయ సత్యం ఉంది, ఏంటంటే మొదట ఒక చిన్న అప్పము చేసుకొని తీసుకొని రమ్మన్నాడు. దేవుడు ఎలాంటి సమయాన్ని మన నుండి కోరుతూ ఉన్నాడంటే, ప్రతిరోజు వేకువ జామున నీవు నిద్ర లేచిన వెంటనే మొదట ఆయన వాక్యాన్ని చదవాలని, నీవు నిద్ర లేచిన వెంటనే మొదట ఆయనతో సహవాసము కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నీ జీవితంలో ఆ దినమంతట్లో పనులు అయిపోయిన తర్వాత దేవునితో సమయాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకోవడలే. నీవు చెప్పచ్చు, ఒకవేళ ఉదయాన్నే లేచి నేను బైబుల్ చదివితే నాకు డ్యూటీకి టైం అయిపోతుంది, అది ఎలా సాధ్యం? ఒకవేళ నేను నిద్ర లేచి ప్రార్థన చేస్తే మొదటిగా స్కూల్కి కాలేజీకి టైం అయిపోతుందని నువ్వు చెప్పొచ్చు. అయితే దేవుడు నీ నుండి అదే కోరుతూ ఉన్నాడు, ఏంటంటే నీకు ఎన్ని పనులైనా ఉండొచ్చు, అవును నష్టమా, నష్టమే, లేట్ అయిపోతుందా, అవును లేట్ అయిపోతుంది, కట్టెలారిపోతాయి, పెనము వేడి తగ్గిపోతుంది, మళ్ళా ఎక్కువ టైం తీసుకుంటుంది, మళ్ళా ఆమె వెళ్ళి రొట్టెలు చేసుకోవాలంటే. అయితే దేవుడు చెప్తున్నాడు, నో, మొట్టమొదటిగా ఒక అప్పము చేసి తీసుకుని వచ్చేయి, దాని తర్వాత నీవు చేసుకోవచ్చు. ఎందుకంటే మొదట నీ జీవితంలో ప్రతిరోజు ఉదయాన దేవునికి నీవు సమయాన్ని ఇవ్వగలిగితే ఆ దినానికి అవసరమైనటువంటి శక్తిని సామర్థ్యమును ఈ పరిశుద్ధ దేవుని వాక్యం మనకు అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క విధవరాలు దైవ జనుని కొరకు ఉన్నటువంటి ఆ యొక్క కొంచెము పిండిలో నుండి, మిగిలిపోయినటువంటి కొంచెము నూనెలో నుండి ఒక చిన్న అప్పమును చేసుకొని తీసుకొని వచ్చిందో, అప్పుడు జరిగింది అక్కడ అద్భుతం ఏంటంటే, ఇక ఆ యొక్క తొట్టిలో ఉన్నటువంటి పిండి కొంచెము కాలేదు, ఇక ఆ యొక్క బుడ్డీలో మిగిలిపోయినటువంటి నూనె అయిపోలేదు. ఎందుకు మన జీవితాల్లో శరీరం అన్నటువంటిది కృషించిపోతుందంటే, ఎందుకు మన శరీరము నశించిపోతుందంటే, ఎందుకు మన ఆత్మ క్షీణించిపోతూ ఉందంటే, మనం దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. రెండు కలిపి చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఏ సమయాన్ని నువ్వు దేవునికి ఇస్తున్నావు? ఇంట్లో కరెంటు పోతే టీవీ చూసేదానికి గతి లేకపోతే బైబుల్ తీసుకొని నీవు చదువుతావా? ఆ సమయాన్ని దేవుడు అడుగుతున్నాడా? నీ యొక్క మొబైల్ ఫోన్ రిపేర్ అయితే దాంతో సమయాన్ని గడపలేవు కాబట్టి, సమయం ఉంది కాబట్టి అప్పుడు నీవు ప్రార్థన చేసుకుంటావా? ఇంట్లో ఉండలేక బంధువులు లేరని, ఇక ఎవరితో సమయాన్ని గడపలేవని, సరే ఇప్పుడైనా చర్చికి వద్దామని ఆ సమయాన్ని దేవునికి నీవు ఇస్తున్నావా? దేవుడు దాన్ని కోరుకోవడలేదు. దేవుడు నీ జీవితంలో ఏమి కోరుతున్నాడంటే, మొదటగా నీవు ఒక చిన్న అప్పము చాలు. నీ యొక్క దినములో నిద్ర లేచిన వెంటనే మొదట ఆయన వాక్యాన్ని నువ్వు చదవాలి. మొదట ఆ వాక్యానుసారంగా నీవు ప్రార్థన చేయగలిగితే నీ యొక్క శరీరము కావచ్చు, ఆత్మ కావచ్చు, ఆత్మ సంబంధమైన ఇహ సంబంధమైనటువంటి కొరతలు ఉండవని దేవుని పరిశుద్ధ వాక్యము మనల్ని హెచ్చరిస్తోంది. ఆ యొక్క పిండి దేనికి సాదృశ్యంగా ఉందంటే, మన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఆ యొక్క నూనె దేనికి సాదృశ్యంగా ఉందంటే, మన ఆత్మకు సాదృశ్యంగా ఉంది. మొదట ఆమె ఎప్పుడైతే అప్పము చేసిందో అక్కడ జరిగినటువంటి అద్భుతం ఏంటంటే, పిండి తక్కువ కాలేదు. రొట్టె చేయడానికి, అప్పము చేయడానికి నిజంగా నూనె కావాలా? అది కరువు కాలం, నూనె లేకుండా కూడా మనం చేసుకుంటాం కదా. ఆ యొక్క కరువు కాలంలో కూడా ఎందుకు దేవుడు పిండిని ఇచ్చాడు, నూనెను కూడా ఇచ్చాడంటే, నూనెను మనం ఎందుకు వాడతామండి? నూనె ఎందుకు వాడతాం మనము వంట చేసేటప్పుడు? ఎవరికైనా తెలుసా? అందరూ వాడతారు కదా నూనె. ఏమా సిస్టర్స్ ఎందుకు వాడతారు నూనె వంట చేసేటప్పుడు? మేమేడ వంట చేస్తున్నాం బ్రదర్, అంతా హోటలే కదా ఇప్పుడు అంటే. వంటలో నూనె ఎందుకు వాడతారండి? ఓకే, టేస్ట్, రుచి కొరకు నూనె వాడతారు, ఇంకా
ఎప్పుడైనా ఆలోచన చేశారా మనం నూనె ఇంత వేస్తున్నాము ఎందుకు వేస్తున్నాం ఓకే టేస్ట్ కోసం కాబట్టి నూనె ఎక్కువ ఎక్కువ వేసుకుంటున్నారు అయితే వాస్తవానికి నూనె ఎందుకు వాడతారు ఎప్పుడైనా ఆలోచన చేశారా వెరీ గుడ్ అంకుల్ మంచి వంట మాస్టర్ సో అసలు నూనె ఎందుకు వాడతారంటే బాగా కాలడానికి నూనె వాడతారు నూనెలో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ ఏంటంటే దానికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే అది చక్కగా వేడిని అందించగలుగుతుంది ఇప్పుడు ఉదాహరణకి నూనె లేకుండా మీరు ఎర్రగడ్డలు వేయించినారనుకోండి పెనంలో ఏమవుతుంది కాలిపోతాయి ఎందుకంటే నీవు దేన్నైతే కాలుస్తూ ఉన్నావో అది తగినంతగా చక్కగా అవసరమైనంతగా కాలడానికి నూనె సహాయపడుతుంది నూనె లేకుండా నీవు కాల్చితే మామూలుగా చపాతీలు చేసినాక నూనె లేకుండా అక్కడక్కడ బాగా కాలిపోయి ఉంటుంది నల్లగా అయిపోతుంది అయితే నూనె వేసి కాల్చినప్పుడు ఆ నూనె ఏం చేస్తుందంటే ఎంతగా కాలాలో అంతగా కాలుతుంది అంత మాత్రమే కాదు రుచిని కూడా అది అనుగ్రహిస్తుంది సో ఈ యొక్క మనం ఏం చెప్పుకున్నాము పిండి శరీరానికి సాదృశ్యంగా ఉంది ఆ యొక్క నూనె ఆత్మకు సాదృశ్యంగా ఉంది ఈ యొక్క శరీరానికి మన ఆత్మ అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది గమనించండి దేవుడు ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధన చేయమన్నాడు దేవుడు ఆయన్ని ప్రేమిస్తున్నటువంటి వారితో మీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో నన్ను ప్రేమించాలని చెప్తున్నాడు కారణం ఏంటంటే మనము మన ఆత్మతో కూడా దేవుణ్ణి ప్రేమించాలని దేవుణ్ణి ఆరాధించాలని దేవుణ్ణి వెంబడించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు మన శరీరాన్ని ఉపయోగిస్తే సరిపోదు దాని అర్థం ఏంటంటే మనం చర్చిలోకి వచ్చి కూర్చుంటే సరిపోదు మన ఆత్మ ఆయన వాక్యాన్ని తీసుకుంటూ ఉందా లేదా చర్చికి పోయాం కూర్చున్నాం 2.5 గంటల సేపు ఆయన ఏదో చెప్తుంటే వింటున్నాం ఏం వింటున్నావో తెలియదు ఎక్కడ ఆలోచన చేస్తున్నావో తెలియదు సో అలా కాదు మన శరీరాన్ని ఆత్మీయంగా నడిపించాలంటే మనలో ఉన్నటువంటి ఆత్మ మనకు సహాయం చేస్తుంది దేవుడు మనలో ఆత్మను సంచకరువునుంచాడు సో దేవుని యొక్క వాక్యానికి ఏది రెస్పాండ్ అవుతుందంటే మన ఆత్మ రెస్పాండ్ అవుతుంది ఈ యొక్క శరీరం అన్నటువంటిది ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకు ఆకర్షించబడి ఉంటుంది ఈ శరీరం అన్నటువంటిది ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో బలహీనమై ఉంటుంది అయితే దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు మన ఆత్మ దేవుని వాక్యాన్ని స్వీకరించి ఈ యొక్క పాపమునకు లోనైనటువంటి శరీరము సహితము ఈ దేవుని వాక్యము మనల్ని జీవింపజేయడానికి శక్తి కలిగినటువంటిదని దేవుని పరిశుద్ధ వాక్యం తెలియజేస్తోంది కాబట్టి మనము దేవునికి ఏ సమయాన్ని ఇస్తూ ఉన్నాం అసలు సమయాన్ని ఇస్తూ ఉన్నామా లేదా అని మన జీవితాల్లో ప్రశ్నించుకోవాలి సో దేవునికి మనం ఆ విధంగా సమయాన్ని ఇచ్చినప్పుడు మన యొక్క శరీరం అన్నటువంటిది కూడా దేవుని స్తుతించడానికి దేవుణ్ణి ఆరాధించడానికి మన ఆత్మ కూడా దేవుని యందు హర్షించడానికి వీలవుతుంది చివరిగా ఈ వచనాన్ని చదివి మనం ముగించుకుందాం కీర్తనల గ్రంథం 16వ కీర్తన 9వ వచనం అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది సో ఎప్పుడు మన యొక్క శరీరము కూడా సురక్షితంగా ఉంటుందంటే క్షీణించిపోకుండా కృషించిపోకుండా ఉండాలంటే ఈ దేవుని వాక్యానికి మన జీవితాల్లో ప్రథమ స్థానం ఇవ్వాలి మహాజ్ఞాని సొలొమోను ఏమంటున్నాడంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యం అన్నటువంటిది మన యొక్క సర్వ శరీరానికి కూడా ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆయన చెప్తూ ఉంటున్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నీ శరీరం అనగా ఇహ సంబంధమైనటువంటి కొరతలు తీర్చబడాలన్నా ఆత్మ సంబంధమైనటువంటి కొరతలు తీర్చబడాలన్నా నీ జీవితంలో ఈ దేవుని వాక్యాన్ని నీవు తప్పకుండా చదవాలి దేవునికి నీ సమయాన్ని ఇవ్వాలి దేవునికి సమయాన్ని ఇచ్చినప్పుడు నీ జీవితంలో నీ అవసరతలు తీర్చబడతాయని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు మనం తలలోంచి ప్రార్థన చేసుకుందాం పరలోకమందు మా తండ్రి మీ పరిశుద్ధమైన నామమును వచ్చి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువ ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు అనేక సార్లు డబ్బును గురించినటువంటి బోధలు విని డబ్బులు ఇవ్వడానికి ముందుకు వెళ్ళిపోయాం అయితే మీరు సెలవిస్తున్నారు
డబ్బులు కాదు కానీ మా సమయాన్ని మీరు కోరుతూ ఉంటున్నారు నాయన. మానదిన జీవితాల్లో ప్రతిరోజు మొదట వేకువ జామున నిద్ర లేచిన వెంటనే మీ వాక్యాన్ని చదవడానికి సమయాన్ని కేటాయించడానికి, ప్రార్థన చేయడానికి, మీతో సహవాసము కలిగి ఉండడానికి మా సమయాన్ని కేటాయించడానికి సహాయం చేయండి ప్రభువా. మా యొక్క బిజీ లైఫ్లో అవును సమయం సరిపోదు అనేటువంటి షాకు మాకు కనిపిస్తూనే ఉంది. అయితే కూడా ఆ యొక్క విధవరాలు మొదట ఒక చిన్ని అప్పమ్మను చేసుకుని వచ్చినప్పుడు ఆమె తొట్టిలో ఉన్నటువంటి పిండి అయిపోలేదు, ఆమె బుద్ధిలో ఉన్నటువంటి నూనె తక్కువ కాలేదు ప్రభువా. ఆ రీతిగా ప్రతిరోజు మా జీవితాల్లో మొదట మీకు సమయాన్ని ఇచ్చుట ద్వారా మా ఆత్మ సంబంధమైనటువంటి, ఇహ సంబంధమైనటువంటి ప్రభువా కొరతలు లేని వారమై మిమ్మల్ని వెంబడించేటువంటి కృపను అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.